నగర బీజేపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ దుస్తులతో నాయకులు కార్యకర్తలు ఈ సంబరాల్లో ఉత్సవంగా పాల్గొన్నారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటాలు, ధాన్యపు రాసుల వద్ద నృత్యాలు చేసి పండుగ సందడి చేశారు. సరదాగా కోడిపుంజలను పందాలకు దింపి ఆటలు ఆడారు. అనంతరం సాంప్రదాయక సంక్రాంతి పిండి వంటలతో అతిథి సత్కారాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రాష్ట్ర ప్రజలకు నవక్రాంతిని తేవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజలకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. ఎల్లుండ భోగి, తర్వాత సంక్రాంతి. అయితే మాకు ముందుగా 2 రోజులు ముందుగానే మాకు సంక్రాంతి పండుగ మేము సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజు మీరు చూడవచ్చు. చక్కగా అన్ని రకాల రంగబలులతో అలంకరించడం జరిగింది. గొబ్బెమ్మలతో అదేవిధంగా భోగి మంటకి అంతా సిద్ధం చేసుకున్నాం. గంగిరెద్దుల వాళ్ళు కోలాహలం, అన్ని రకాలుగా కోడి పుంజులతో ఒక చిన్న సందడి కోలాటం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రమేష్ చిన్న వెనకాలవా, సంక్రాంతి పండుగ అనేది ప్రతి సంవత్సరం ఒక పెద్ద పండుగ. ఆంధ్ర ప్రజలకు ముఖ్యంగా చాలా ముఖ్యమైన పండుగ. రైతులు ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కలిపి ఆనందంగా చేసుకునే పండుగ. ఈరోజు మేము ముందుగా సెలబ్రేట్ చేసుకోవడం, ఇక్కడికి అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి మాకు ఇప్పుడు మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ గారు, అలాగే మా మహిళా మోర్చా ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షులు దిలీప్ వర్మ గారు, ఇతర పెద్దలందరూ పాల్గొన్నారు. మహిళా మోర్చా సుజాత గారు పాల్గొనడం జరిగింది. దీని గురించి ఇప్పుడు సురేంద్ర మోహన్ గారు మాట్లాడతారు. సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వాళ్ళకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా భోగ భాగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి, సమాజం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఇప్పుడు ఏదైతే కరోనా మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తుందో ఆ యొక్క కరోనా మహమ్మారి తొలగిపోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, సమాజంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖంగా ఉంటూ ఇలాంటి పండుగలు మరిన్ని పండుగలు చేసుకునే విధంగా ఈ యొక్క సంక్రాంతి మనందరికీ కూడా ఆ విధమైనటువంటి స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా